హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈశ్రమ్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్ఫ్ రిజిస్ట్రేషన్. సో అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడున్న ఆప్షన్స్లలో మీరు ఎస్ ఆర్ నో అని మీరు చూస్ అయితే చేసుకొని సెండ్ ఓటీపీపై మీరు క్లిక్ చేయండి. సో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్, అలాగే అక్కడ మీరు ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ లేదా ఓటీపీపై మీరు క్లిక్ అయితే చేసి మీరు క్యాప్చా కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి వ్యాలిడేట్పై మీరు క్లిక్ చేయండి. ఇక ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలాగే ఆధార్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చింది. సో కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్పై మీరు క్లిక్ చేయండి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అలాగే సోషల్ క్యాటగిరీ, అలాగే బ్లడ్ గ్రూప్, డిఫరెన్షియేట్లీ ఏబుల్డ్, నామినీ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత రెసిడెన్షియల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయితే చేయవచ్చు. ఇక సేవ్ అండ్ కంటిన్యూపై మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసి సేవ్ అండ్ కంటిన్యూపై మీరు క్లిక్ చేయండి. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేయవచ్చు. ఇక సెవెన్ కంటిన్యూపై మీరు క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ హోల్డర్ నేమ్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి సెవెన్ కంటిన్యూపై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మీకు ఒక పేజ్, అంటే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు, అంటే ఇక్కడ మీ ఈశ్రమ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్పై మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.